బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈ ప్రపంచంలో ఏ చరిత్రకారుడి కులమానానికి అందని సంస్కృతి ఏదైనా ఉంది అంటే అది భారతీయ సంస్కృతి. దానికోసమే దీన్ని సనాతన ధర్మం అన్నారు. ఈ భారతీయ సంస్కృతిలో రామాయణం మహాభారతం అనే ఇతిహాసాలు రెండు కూడా రెండు కళ్ళులాంటివి. అందులో ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయపరిచే అంశం మనం భీష్మ నిర్యాణలో మహాభారతంలో చూడొచ్చు. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలో మొదటి ఆధునిక అత్యధిక సేవాశ్రమం అనే హాస్పిస్ను 1967లో ఇంగ్లాండ్కు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు. దీనికి ముందు క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్ వర్గానికి చెందిన వారు కూడా ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు. కానీ వీటన్నిటికన్నా ముందు మహాభారతంలో భీష్మ నిర్యాణ ఘట్టంలో అంత్యదశదే సేవలు అంటే హాస్పిస్ను గురించి అద్భుతమైన వివరణ ఉంది. భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగాడు. అయితే ఆయన వెంటనే చనిపోలేదు. 58 రోజులు బాణశయ్య మీదే బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముణ్ణి పాండవులు చూసుకున్న తీరు ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నిటినో తెలుపుతుంది. భీష్మ నిర్యాణంపై ఆంధ్ర వ్యాసుల వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. మనం చాలా తప్పు చేస్తున్నాం. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ల ముద్ర వేసి వారిని పట్టించుకోవటం లేదు. కానీ విదేశాల్లో వృద్ధుల నుండి ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నారు. జీవితంలో వారు గడించిన అనుభవాలు విదేశీయులు సేకరించి వారి వారి రంగాలను మెరుగులుదిద్దుకుంటున్నారు. మనం పనికి మాలిన వాళ్ళలాగా మారిపోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాం. ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాం. ప్రతి వృద్ధుని దగ్గర తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవ జ్ఞానం ఉంటుంది. దీన్ని సేకరించే విభాగం ఒకటి రావాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా తమను సమాజం నిర్లక్ష్యం చేస్తుంది అనే భావన పోతుంది. మనకు దానివల్ల వివిధ రంగాలకు కావలసిన అనుభవ జ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయలు పరిశోధనలు చేసినా దొరకదు. కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఉంటుంది. దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో ఉంది. 18 రోజుల యుద్ధంలో 18 అక్షిణిల సైన్యం నాశనమయ్యాక దుర్యోధనుడు కూడా చనిపోయాక ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు. ఆ సమయంలో వ్యాసుడు కృష్ణుడు అద్భుతమైన సలహా ధర్మరాజుకు ఇస్తారు. అప్పటికి భీష్ముడు ఇంకా జీవించే ఉన్నాడని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అపారమైన జ్ఞాన సంపద ఆ కురు వృద్ధుడి దగ్గర ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే మహావిజ్ఞానం అంతరిస్తుందని కనుక వెళ్ళి తాతను సేవించి తెలుసుకోమని వ్యాసుడు కృష్ణుడు సలహా ఇచ్చారు. వారి సలహా వల్ల భారతంలోనే అతిపెద్ద పర్వం శాంతి పర్వం పుట్టింది. అందులో భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు విష్ణు సహస్రనామం కూడా అందులోదే. కనుక వృద్ధులను సేవించడం వల్ల సమాజానికి ఏం ప్రయోజనం ఉంటుందో భారతం తెలుపుతుంది అని అన్నారు. ఆంధ్ర వ్యాసుల వారి మార్గదర్శకంలో మరింత లోతుగా పరిశోధన చేస్తే అద్భుతమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. భీష్ముడు కింద పడగానే వేలాది కన్యలు అంటే నర్సులు వచ్చి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి గంధపు పొడి పేలాలు చల్లి పువ్వులతో అలంకరించారు. భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. తూర్యాణి శతసంఖ్యాని తథేవ నటనార్థక శిల్పినశ్చ తథా జగ్ము కురువృద్ధం పితామహం అంటారు. అంటే భీష్ముడి దగ్గరికి సంగీత వాయిద్యాలు 100ల సంఖ్యలో తీసుకుని గాయకులు నటులు నర్తకులు శిల్పులు అంటే ఇంజనీరింగ్ విభాగం వారు వచ్చారని వ్యాసుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. రోగి వేరు, అంత్యకాలంలో వ్యక్తి వేరు. చికిత్స ఉన్నంతకాలమే ఒక వ్యక్తి రోగి అవుతాడు. చికిత్స లేనప్పుడు అతను పేషెంట్ కాడు. అతనికి చేయాల్సిన వైద్యం అంత్యకాల సేవ, దాన్నే హాస్పిస్. అది వేరే ఉంటుంది. అదే ఆ రోజున భీష్ముడికి చేశారు. అంత్యకాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడం కోసం నటులు నర్తకులు గాయకులు సంగీతకారులు వచ్చారు. నేడు కూడా ఆసుపత్రుల్లో సైతం టీవీలు మ్యూజిక్ సిస్టంలు ఉంచుతున్నారు. ఇక పాలియేటివ్ కేర్ సెంటర్లో అయితే అంత్యకాలంలో వారు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఉంచుతున్నారు. ఇక్కడ అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతేగాని వారు ఎవరు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ నటులు నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్పలేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడను అయ్యాను అయినందువల్ల. అయితే వేల సంవత్సరాల క్రితం భారతంలో పాలియేటివ్ కేర్
పురుడు పోసుకుందని చెప్పడానికి ఇది రెండవ అతి ముఖ్యమైన శ్లోకం భీష్మపర్వంలో ఉంది. దీని తర్వాత అతి ముఖ్యమైనది శాంతిపర్వంలో ఉంది. భీష్ముడి మరణశయ్య దగ్గరకు భూమి మీదే కాక ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమహంసులు, దేవతలు వచ్చారు. వారిలో నారదాది సంగీతాది విద్వాంసులు కూడా ఉన్నారు. శ్రీకృష్ణుడు చూడడానికి వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే వ్యాస మహర్షితో కూడిన సమస్త ఋషిగణాలు, ఋషి యజస్ సామగానాలు చేశారు. అన్ని ఋతువులకు చెందిన పుష్పాలు ఏకకాలంలో కురిశాయి. దేవతలు, అప్సరసులు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. పవిత్రమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాయి. భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడు సూర్యాస్తమం చూసి రేపు వస్తానని వెళ్ళాడు. ఇక్కడ ఇచ్చిన ప్రతివర్ణ అంత్యదశ సేవల్లో చాలా ముఖ్యమైనవి. దీనిలో రిలీజియస్ హీలింగ్, యోగా, మ్యూజిక్ థెరపీ, పుష్ప వైద్యం వంటివి ఉన్నాయి. తతస్థే వ్యాస సహిత సర్వదేవ మహర్షయ అన్న శ్లోకంలో అన్నిటికీ మించి పేషెంట్లకు ఉన్న విజిటర్స్ సమయాన్ని మహర్షులు కూడా గౌరవించి అస్తమయం అవడంతో మరలా రేపు వస్తానని కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ధర్మరాజు, కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ అతి ముఖ్యమైన వర్ణన వ్యాసుడు చేస్తాడు. పాండవులు రథాలు వెళ్ళిన తీరు మహానదిని తలపించిందని చెప్పాడు. తథోరైతే కాంచన చిత్రకృబ్ధై అని ఈ వర్ణన చదవకపోతే తరువాత ధర్మరాజుకు ఉన్న మహత్తరమైన విజ్ఞానం మనకు అర్థం కాదు. మర్నాడు ధర్మరాజు ఉదయాన్నే భీష్ముని దర్శనానికి వెళ్తూ అర్జునుని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు, అర్జున, ఈరోజు ఏ విధమైన మంది మార్బలం సైన్యం లేకుండా నేను సోదరులతో మాత్రమే వెళ్ళదలిచాను. మన అశ్వగజరథ సైన్య పరివారం వెళ్ళి వస్తూ ఉండడం వల్ల అంపశయ్య మీద భీష్ముడికి ఇబ్బంది కలగకూడదు. కనుక సైన్యాన్ని, భటులను వద్దని చెప్పు. ఈరోజు నుంచి నేను భీష్ముడి దగ్గర ముఖ్యమైన రహస్యాలు తెలుసుకోబోతున్నాను. కనుక అనవసరమైన వారు అక్కడ జమకూడడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇక్కడ నసైనికేశ్చ యాత్యప్యం యశ్వామో వయనేవహి అన్న శ్లోకంలో ఇది నేటికి ఆచరించదగిన ముఖ్య విషయం. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోవడమో జబ్బు పడడమో జరిగితే ముందుగా ట్రాఫిక్ పోలీసులు గుండెలు ఆరిపోతాయి. వచ్చేవారు పలకరించడానికి వస్తున్నారా లేక తమ హోదాలు వెలబెట్టడానికి వస్తున్నారా తెలియని సందర్భాలు కొక్కొల్లలు. భారీగా వాహనాలు రోడ్డు మీద పార్క్ చేసి ట్రాఫిక్ స్తంభింప చేయడంతో మొదలు పెడితే గన్మెన్ల ఘోష, చూపించుకోవడానికి బుగ్గకార్ల హడావడి, ఇదంతా చూస్తే ఎంతో నీచంగా ఉంటుందో ఒక్కసారి ఎవరికి వారు గమనించుకుంటే మంచిది. శ్రీకృష్ణుడు కూడా సభ్య సుగ్రీవ వలాలహ మేఘపుష్ప అనే తన రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమని ప్రార్థించాడట. ఆ పశువులైన ఆ గుర్రాలు మహావేగంతో పయనించిన భూమి మీద అతి సుకుమారంగా వెళ్ళాయని వ్యాసుడు చెప్పాడు. నేడు ఆసుపత్రుల దగ్గరకు వాహనాల్లో వెళ్ళేవాళ్ళు ఆ గుర్రాలను చూసి బుద్ధి తెచ్చుకుంటే మంచిది. ఆసుపత్రి ఏరియా దయచేసి హారను మ్రోగించవద్దు అనే బోర్డు ఎవరూ పట్టించుకోరు. లోపల మరణావస్థలో ఉన్న పేషెంట్లకు వినికిడి అవయవాలు మహాబాధ పెడతాయని ఎప్పటికీ బుద్ధి వస్తుందో నేటి వాహనాల చోదవులకు. అలాగే అగవృద్ధ కృష్ణ పి పాండే విషు మహాత్మష అన్న శ్లోకంలో మహాభారతం నేడు కూడా ఎందుకు అనే ప్రశ్నకు ఈ శ్లోకాలు చాలు. ఎంత నిర్లజ్జగా మనం నేడు బ్రతుకుతున్నామో తెలియజేయడానికి వేల సంవత్సరాల క్రితం మరణశయ్య మీద వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్పిన మరో గ్రంథం ప్రపంచంలో మరొకలేదు. 110,000 శ్లోకాల్లో ఏం ఉందో చదువుకుంటే మనిషిగా మనం ఎంత పశుప్రాయంతో జీవిస్తున్నామో తెలుస్తుంది. నేడు దౌర్భాగ్య ప్రభుత్వాల కారణంగా సంస్కృతం అడగంటి భారతంలో ఏముందో చదివి తెలుసుకోలేక బ్రతుకుతున్నాము. ఏ అమెరికా, ఇంగ్లాండ్ వారో హాస్పీస్ సేవలు మా దగ్గరే పుట్టాయి అంటే నిజమో కాబోలు అనుకునే జాతి తయారైంది. కాబట్టి యువకులు, అలాగే గత గ్రంథాలను చదవని వాళ్ళు కూడా ఏంటంటే మన రామాయణ మహాభారతంలో ఉన్న లోతులను అర్థం చేసుకుంటే మన సంస్కృతి, మన యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్, అట్లాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రెండు గ్రంథాల్లోనే క్షుణ్ణంగా ఉన్నాయి. కాబట్టి నేడు జర్మన్లు, అనేక మంది విదేశీయులు మన గ్రంథాలను తీసుకుని వాళ్ళు డెవలప్ చేస్తే ఆ గ్రంథాలను చదువుకుని మనం అక్కడేదో పుట్టింది అని చెప్పి ఆ భ్రమలో బ్రతికే నిర్జీవమైన ఒక జనరేషన్ తయారు చేస్తున్నాం. కాబట్టి ఆ జనరేషన్ మళ్ళీ స్ట్రాంగ్ కావాలి అంటే మన రామాయణ మహాభారతాలు మోక్షం కోసం కాదు,
మేనేజ్మెంట్ స్కిల్స్ తెలుసుకోవడానికి, మేనర్స్ తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా చదవాలని చెప్పి మా బోధి బెకన్స్ ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.